భర్త చేసిన మోహన్ ఈ మోసవారికి నేను కొమ్మ వస్తున్నాను. అది ఏంది నేనంటే ఏంది ఇప్పుడు నువ్వేం అన్నావు, నువ్వు బాగానే చెండ మీద గారం చూపేసి తరుగుతున్నావు. ఇంకా చేసుకున్నాడు ఇంకేదో చెల్లారమ్మని పిలిచి ఎప్పుడు చిన్నప్పుడు నన్ను చెల్లారమ్మని పిలిచి కళ్యాణం చేసి అర్జునుడికి ఇచ్చి నా భర్తలను చంపుతాంటే ఇది మంచిదేనా? నువ్వు ఆయన బావ, నువ్వు బామాది. మరి మన ఆయన పుసక్కునే ఆడే వస్తున్నాడు మొట్టమొదటి చెప్పేసి నేనే పోతాను. తీసుకొని కాకపోతే మీకు తెలుసు నాకేం తెలుసు, నన్ను కళ్యాణం చేసి రక్షించి నన్ను ఇల్లు పుదిగించి ఇవాళ నా భర్త చంపాలంటే మంచిదేనని నిన్ను కూడా చంపుతా ఎక్కువ మన Thank you.
మొత్తం కన్నైతే పోలే రేజు కట్టు మధ్యాహ్నం 4 కన్ను కనపడి ఆయనకి ఎప్పుడు చేసిర్రు ఈ కడుసు దక్కుందని తల్లిదాన్ని బాగా జాగ్రత్త పడరు ఇలా ఎదగకముందే పెళ్లి చేసిర్రు అమ్మాయి చిన్నగా ఉంది ఎదగకముందు చేసిర్రు ఎందుకంటే ఎదిగిన పిల్లలు మరి ఎక్కిరిస్తే మరి నా కొడుకు గతి ఏమవుతుందో అని ఆ పిల్లగాంతకు ఇంకో ఇద్దరు ముగ్గురు ఆయన పెళ్లి ఇద్దరు ముగ్గురు అయినప్పుడు ఏం చేసిందంటే అమ్మ బాలే పిల్లని తీసుకొచ్చుకుంటుండు ఈ రాహుల్ పిల్లని తీసుకొచ్చుకుంటుండే అన మరి నేను కూడా తీసుకొస్తే ఈ బిడ్డ ఏమో వాళ్ళే పోయి తీసుకొచ్చుకోంగ నేను పోవద్దా నువ్వెందుకు పోయేదని వీడ అన్నాక ఈ మధ్యాహ్నం పోయి తానం చేసి అది వరకల్లా మూడు అయింది దగ్గర వాడ ఈ సౌలాలకు వచ్చే వరకు 4 పలాన్ వాళ్ళ ఇంటికి పోవాలంటే ఎవరైనా పేరేం పేరు సాయిల్ ఇంటికి పోవాలి ఎక్క పోవాలి అని అంటే ఈయన కన్నదాని పడకు టైం కాగానే అక్కడికి వెళ్ళి ఇద్దరు పోరగాలు బర్ర కొట్టుకొని వస్తుడంట ఏ పలాన్ సాయిల్ ఇల్లు చెప్పరా అంటే మాకు ఇల్లుకి వస్తుంది అక్కడికి వస్తుంది ఆట అనిస్తాను ఆట అంటే నాకే నేను చూపెట్టాను ఈడు నాకే ఈ చూపెట్టాను ఇలా కొట్టాడు ఆయన ఆటల్లో ఆ 4 ఆయన వాళ్ళే చెప్పాడు నీకొద్దు నాకొద్దు ఈ భార్య మాత్రం సాయిలలో ఈ భార్యను మాత్రం వాళ్ళింటికే తీసుకుపోతే ఇవి మాకు ఆటానికి ఏమీకు ఈ భార్యను మేము కొట్టుకొని పోయి ఈయన అప్పుడే మబ్బు వచ్చేస్తుంది మా 20 భార్య ఉన్నాయి ఏ భార్యరు అన్నాడు వచ్చా ఏ భార్య అండి అవోదని నీ ఈ భార్య ఒలేవలు నాకే ఒక్కనే ఆ సాయిల భార్య ఏదో నాకు కరెక్ట్గా చూపెట్టి నాకు ఆ దాని తోకు ఏదో పట్టిన్నారు ఆ తోకు ఏదో పట్టాగానే అది నిన్న ఏమైనా ఎవరు దాన్ని వరిసేది మేసినాక వచ్చే రకం అది దాన్న పోయింది తోకి తోకొచ్చి పట్టుకుండా నీ తను వచ్చే సవులల్లా ఆ మడిలో పోయింది మడిలో పోయిపోతుంది దాకా మేసిన భార్య ఎండకు ఎర్ర 3-4 దొరకర అటువంటి దొరకర విడిచిపెడతానా ఏమవుతుంది దానమ్మ ఇటు డోళ్ళిని ఊయకుంటా ఇక డొల్లుకుంటూ డొల్లుకుంటూ వస్తుంటే ఒక ఆయన ఎవలే అదే ఆ పాడుకొని పోతే నీకేంది పొద్దు పోయి పోతున్నా పలాన్ సాయిదించి పోతున్నా మరి ఆడ కూర ఉందో లేదో పచ్చాపలు పడుతున్నా అంట సరే ఆయనక భార్య లేచింది మేసినంతసేపు మేసింది ఇంటికి వస్తుంది ఈ సాయిల్ పెద్ద కొడుకు ఏం చేసి నిన్న మన భార్య పాలిపింది ఇంకా భార్య రాలే
ఇంకా భార్య రాదని ఎదురుకుపోయేవారు కదా. ఇదే తోక వరకు గాడికి వచ్చిండు. నీ పాల్మీద టైం అయిపోయింది దొంగదాని గుర్తు తీసుకోవాలి అంటే పెట్టింది సరే. ఆ భార్యను ఎప్పుడైతే పెట్టిండో చెందకే తోక దారి తోక దారిపోగానే ఆయన అనమాట ఆయన వాడి ఇక రావు బావాడు నేను ఆడి దాన్ని నేను చక్కెర కొట్టుకొని వస్తే అంతమంది భార్య దెబ్బ కొడతారు పోనే కట్టే అయితే ఇక ఈ బామ్మడి కొట్టే దెబ్బకు ఈయనకి రారాదు ఆనియన్ వాడు ఆనియన్ వాడితే ఏం బా ఆ గాడ వాడు రాని తీసుకొచ్చు తీసుకొచ్చి ఇక పొద్దునట్టు ఆ లత్త ఏం చేసింది ఆ తాను చేసి సీరియడ్ వేసింది దాన్ని మంచి నీళ్లు తెచ్చి బామ్మడి నిలబెట్టిండు నీళ్ళు పోయిండు ఆ బర్ర కుడిది మొదటిసారి భార్య దాగలే కదా ఈ కుడి దమ్మ దమ్మ కుమ్మరిసుకుడు కుమ్మరిసుకోగానే బామ్మడి వచ్చి ఏం బావా నువ్వు మంచి నీళ్ళు అమ్మ చిడబెట్టే నువ్వు భార్య కుడిది పోసుకుంటున్నావు అంటే ఏం తెలుసురా మీకు ఈ సౌట బుడతకు భార్య కుడిదికి అయితేనే ఎల్లో మైలపోతుంది ఆ నీళ్ళు ఆ మంచి నీళ్ళు లేదు ఇక్కడ తీసుకురా అన్నట్టు తీసుకురా మంచి గడుపుకుంటు సంపించి అది ఇచ్చిండు బావు ఇవో ఇలా లుంగేస్తున్నాయని ఆ అత్త చీర పక్కన లుంగేసి దీనికి కనపడకి ఏం చేసింది ఇట్టి అనుకునే పోయింది ఆ అత్త చీర తీసుకొని కట్టు అత్త చీర కట్టుకోవాలి బామ్మలు చేయండి బావా అమ్మ చీర కట్టుకోవడం కదా అరే తెలిస్తేనేమో మాట చదవకుండా ఊకో ఈ సౌట బుడతకు భార్య కుర్తికి అత్త చీరకు మారి కాడికైతే అయిపోతాను సరే మరి అది వేరో ఆ లుంగేడ పెట్టావురా ఆ లుంగేడ పెట్టావు సే ఆ లుంగి పెట్టావు చీర ఇచ్చిడు లుంగి కట్టుకుడు బో పెట్టింది అత్తమ్మ అత్తమ్మ బో పెట్టి వరుస కూర్చుండు వరుస కూర్చోగానే మొట్టమొదటి పెద్ద కోడు కూర్చుండు తర్వాత బావ కూర్చుండు మొట్టమొదలు బావ ఇక్కడ కూర్చుండు పైన దాన్ని అని ఇట్టి అంటున్నాగా నేను చేసిన రొడక్కన అనేది పెరుగు అల్లుందంట పడమని ఈడనుకుండు కనపడక లోట లోట తప్పుడుకు పిల్లి అనుకోని వచ్చే పెట్టి అత్త చెప్పి బామ్మేసి నువ్వు ఇప్పుడు వచ్చినావునా నీ అక్కడ ఇదాక నేను అట్టా ఇప్పుడు ఎట్లా ఇంత గుప్ప తీసుకొని అంత సర్వకాల అని మీరు పోయి ఏ తెరవకుంటుకోరా ఏంటో మీరుకు వస్తున్నావు పొద్దున్న దాకా కన్న కలిసి చేసిన వాళ్ళు మీరు ఒక్కసారి నా కుమరిస్తే మరి మీకే చెప్పు అది మీకేదాని ఆయన బలం చేసింది సరే తిన్నారు పండుకుంది పండుకున్నాక ఆయనకు రోజు అర్రలము అర్ర అత్త అర్ర బామ్మ అర్రమని ఈ ఒక మధ్యరాత్రి ఇదికి దొడ్డుకొచ్చి దొడ్డుకొచ్చినాక ఈ ఏం చేసిండు దొడ్డుకొచ్చిన వాడు వచ్చినప్పుడు ఈ మగురం ఆ మగురం గుర్తు పెట్టుకుని వచ్చిండు ఈ మగురం ఆ మగురం పెట్టుకొని ఎడవసే మీరు నన్ను అరేస్తాడు కృషి గుర్తుగా ఈ ఎడవసాయి గుర్తు మనిషి ఏం చేసినాడు కురిసేత కురిసేత చోక చక్కని అత్త అత్తవాన్ని అరల పోయింది అత్తవాన్ని అరల పోయి చిన్నగా ఇంత దొరకగా కాలు ఉంకులాడుతున్నాడు అమ్మో ఏంది అయ్యా అంటే అత్తమ్మ నిన్ను చెప్పమని తొగొచ్చాను కూపడమేమో అందుకనే కాలు పట్టుకుంటున్నామ్మా క్షమించాలి అనగానే ఏం లేదు బిడ్డ అది నాకు తెలవకుంటే నువ్వు తెల చెప్పిన ఇక నువ్వు అన్నదట నువ్వు అన్నాకనే దీనికి పోరాదుగా నేను పోను నీ నీ మనసులా నా మీద ఏదో ఉంది నేను మాత్రం నీ బిడ్డ వచ్చి తీసుకుపోతే పోతా కానీ నేను మాత్రం పోయితే కాను అన్నది ఎట్లానో ఆ బిడ్డను పెంచింది సులోచన అమ్మ అల్లుడు ఈ ఇంట్లోకి వచ్చిండు తీసుకుపోవాలని సరే తీసుకుపోయాడు పన్నాడు నిన్న మాన ఈ మామ ఏం చేసేది తెల్లారు కదా బరపాలు విండి బరపాలు వింతోడు ఏం చేసిండు ఆ రోజులో జర పని ఉండి ఓ అమ్మ జర నువ్వే విండు భార్యను అని ఏమో చెప్పాడు భార్యకు
पतुकान अल्लू जरा बाग कसा ऊरी पेदर आसन उ मल्ले नागोटी रात वो कम का रात्र अंत ऋषिकोट रोजे तलका नाव आना अड़ लोतना अब पेदल दी तलका इनकी तलका इनका भजन दुटे दिन पकन तलका लेकिन काल बट मोदी पे इला इला इतने बालाइटे आलें भार्य भार्य अम्म पाल नाग पाल ना ये नागोटे रात से कण ना भर्यानी अल्लुन की बटल उन्नका पूछे आल कल आ दर्शन नीब दर्शन वाल अंत बा మేము వినవన కేంద్రంలో కేంద్రాలు పోసేది మాదే ఫస్ట్ ఎక్కువ లీటర్ ఎవరి పాపం నలిగిందో మూడు సన్ను మాయమైనవి ఒకటే సన్ను ఉంది అమ్మా సుభద్ర మీ ఈ భూమి ఎక్కతో కవిచ్చి సేవకుని ఎడబట్టుకొచ్చిరు